కరోనా వైరస్ థర్డ్ వేవ్ లో చిన్న పిల్లలకు ఎక్కువగా వైరస్ సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా చంటి పిల్లల తల్లులకు కోవిడ్ 19 వాక్సినేషన్ చేసే ప్రక్రియలో భాగంగా ఎమ్మెల్యే పెండం దొరబాబు సూచనల మేరకు పిఠాపురం మండలం చిత్రాడ జెడ్పీ హైస్కూల్ ఆవరణలో డాక్టర్ దీపిక ఆధ్వర్యంలో చిన్న పిల్లల తల్లులకు వాక్సినేషన్ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కొత్తలూరి సునీత, ఉప సర్పంచ్ కరిదుర్గా ప్రసాద్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సుమారు 300 మందికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొత్తలూరి సునీత, ఉప సర్పంచ్ కరిదుర్గా ప్రసాద్, డాక్టర్ దీపిక మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు నాలం శ్రీను, కుక్కల శ్రీనివాస్, గ్రామ సెక్రటరీలు భవానీ శంకర్, వెంకట్, వైద్య సిబ్బంది సత్య, కవిత, కృష్ణవేణి, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. పిఠాపురం మండలం చిత్ర గ్రామంలో మన స్థానిక శాసనసభ్యులు పెండు దొరబాబు గారి ఆదేశాలనుసారం థర్డ్ వేవ్ దృష్టిలో పెట్టుకుని చంటిపిల్లకి ఏ విధంగా ఇబ్బంది కలగకూడదని చిత్రాల గ్రామంలో ఉన్న అందరికీ కూడా పిడతల్లి అందరికీ కూడా వ్యాక్సినేయడం జరుగుతుంది. దాదాపు 300 మందికి ఈరోజు వ్యాక్సినేయడం జరుగుతుంది. డాక్టర్ల పర్యవేక్షణలో ఎన్ఎం గారు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లతో స్లిప్పులు పంచిపెట్టడం జరిగింది. శాసనసభ్యులు పెండున దొరబాబు గారి ఆదేశాల మేరకు చిత్రాడలోని 5 సంవత్సరాల లోపు పిల్లల తల్లులకు ఈ వ్యాక్సిన్ వేయించడం జరుగుతుంది. ఈరోజు 300 వ్యాక్సిన్స్ వచ్చాయండి, 300 పూర్తి చేస్తాము. ప్రతి ఒక్క తల్లులు వచ్చి వ్యాక్సిన్ చేయించుకుని ఈ 3వ విడతలో పిల్లలు కరోనా బారిన పడకుండా తల్లులు వ్యాక్సిన్ వేయించుకుని పిల్లలను కాపాడాలని ప్రతి తల్లికి కూడా చెప్తున్నాము. ఈ వ్యాక్సిన్ వలన తల్లికి బిడ్డకి ఏ విధమైన అపాయము రాదండి. ఎవరు ఏ రకంగానో భయపడకుండా ధైర్యంగా ఈ వ్యాక్సిన్ వేయించుకోండి. అంటే నా పేరు డాక్టర్ దీపిక, మల్లాం పిఎస్సీ మెడికల్ ఆఫీసర్ అండి. ఈరోజు మనకి చిత్రాల గ్రామం హైస్కూల్లో 5 సంవత్సరాల లోపల పడిన తల్లులు పిల్లల తల్లులందరికీ కూడా వ్యాక్సినేషన్ చేస్తున్నామండి. ఇది ఎందుకంటే థర్డ్ వేవ్ని దృష్టిలో పెట్టుకుని పిల్లలకి ఎక్కువ వస్తుందన్న దీంట్లో ఫస్ట్ మదర్స్ని మొత్తం అందరినీ వ్యాక్సినేట్ చేసేస్తే పిల్లలు సేఫ్గా ఉంటారనే దృష్టిలో ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఇప్పుడు వెళ్తున్నామండి. ఈరోజు మాకు 300 డోసెస్ వచ్చాయి, 300 డోసెస్ మేము వ్యాక్సినేషన్ చేస్తాము. సో ఇప్పుడు ఏంటంటే చాలామంది కొంచెం అపోహల్లో ఉన్నారు, ఏమనంటే పాలిస్తున్నాము పిల్లలకి వ్యాక్సిన్ వేయించుకోవచ్చో వద్దా, వేసుకుంటే ఏమైనా ఇబ్బంది పడుతుందేమో అని కొంత చాలామంది అడుగుతున్నారు. కాబట్టి నేను ఈ మీడియా పరంగా చెప్తుంది ఏంటంటే పాలిచే తల్లైనా కానీ ఎవరైనా కానీ చాలా హ్యాపీగా వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చండి. గర్భిణీలు ఒక్కళ్ళే వేయించుకోరాదు, మిగతా వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ చేయించుకుని మీ పిల్లల్ని కాపాడుకోవడం బాగుంటుంది. తర్వాత ఏమైనా థైరాయిడ్ కానీ వేరే సమస్యలు ఏమైనా ఉన్నా బ్రెయిన్ సంబంధించిన ట్యాబ్లెట్స్ అవి వేసుకుంటున్నాం అని చెప్పి కొంతమంది రావట్లేదు. అలాంటి అపోహలు ఏమి అవసరం లేదండి. ఏ రకమైన బిల్లలు వాడుతున్నా కానీ మనకేం కాంట్రాఇండికేషన్ కాదు. ఖచ్చితంగా అందరూ కూడా వ్యాక్సినేషన్ చేయించుకుని మన నెక్స్ట్ తరాన్ని అందరం కలిసి కాపాడుతున్నాం.